హాయ్ వారు సెలవు ఉన్నారు అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మనకు సాదా బైనామాకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. జారీ కానీ మార్గదర్శకాలు. ఉమ్మడి జిల్లాలో 36,787 దరఖాస్తులు. తెల్ల కాగితంపై రాసుకున్న భూ క్రయ విక్రయాలకు చట్టబద్ధత కల్పించడానికి రిజిస్ట్రేషన్లు చేసి పట్టా పాస్పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి సాదా బైనామా దరఖాస్తులు స్వీకరించింది. 8 నెలలు గడుస్తున్న ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు వెలువడకపోవడంతో నిరీక్షణ తప్పడం లేదు. పాత రెవెన్యూ చట్టం రద్దయ్యాక దాని ఆధారంగా చేపట్టే సాదా బైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం కోసం అధికారులు దరఖాస్తుదారులు అయితే ఎదురుచూస్తున్నారు. పూర్తయిన వడపోత. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రక్రియ పూర్తి చేయాలనే తలంపులతో జిల్లాలో దరఖాస్తుల వడపోత పూర్తయింది. రెవెన్యూ పరిశీలకులు క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు పరిశీలించారు. ప్రభుత్వ అటవీ భూములతో పాటు ఇదివరకు తిరస్కరణకు గురైన దరఖాస్తులను పక్కన పెట్టారు. ఉభయ జిల్లాలో దాదాపు 20,000 పైగా దరఖాస్తుల్లో ఎలాంటి వివాదాలు లేవని గుర్తించడం అయితే జరిగింది. సాదా బైనామాల చట్టబద్ధత కోసం ఉమ్మడి జిల్లాలో జాక్రాన్పల్లి మండలంలో అత్యధికంగా 3,186 మంది ఉచిత రిజిస్ట్రేషన్లకు దరఖాస్తు చేశారు. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలోని పెద్దకొడ పగల్లో 37 మంది చేసుకున్నారు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో 25,335 మంది, కామారెడ్డి జిల్లాలో 11,452 మంది రైతులు తమ భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం తొలిసారిగా 2016లో సాదా బైనామా క్రమబద్ధీకరణలో 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూములను ఉచితంగా తహసీల్దార్ కార్యాలయంలో పట్టా మార్పిడి అయితే చేశారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకోలేదు. అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూములకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుము తీసుకున్నారు. కొనుగోలు చేసిన కాగితం వాస్తవమా కాదా అని పరిశీలించారు. పట్టాదారు కుటుంబ సభ్యులు, బంధువులు అభ్యంతరం తెలపడంతో హద్దు రైతుల వాంగ్మూలం తీసుకొని ఫారం 8 నోటీసులు జారీ చేసి గ్రామ పంచాయతీలు అంటించాలి. అభ్యంతరాలపై సమగ్ర విచారణ చేసి వాస్తవాలు తేల్చి అర్హులకు పట్టాలు పంపిణీ చేయాలి. ప్రస్తుతం మార్గదర్శకాలు రావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ధరణిలో ప్రత్యేక ఐచ్ఛికం ఇస్తేనే సాదా బైనామాల దరఖాస్తుల పరిశీలనలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే తప్ప వాటిని పట్టించుకునే అవకాశం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భూముల లావాదేవీలను పూర్తిగా ధరణి పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్న నేపథ్యంలో అందులో ప్రత్యేక ఆప్షన్ ఇస్తేనే ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు. సో ఫ్రెండ్స్, సాదా బైనామాకు సంబంధించి మనకు అప్లికేషన్స్ అయితే ముందుకు వెళ్ళడం లేదు. ఎందుకంటే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందనేది మనము వేచి చూడాలి.